జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో సంయుక్త పాలనాధికారి బి రాజేశం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ శరత్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా జిల్లా కోర్టులో జిల్లా జడ్జి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించగా ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ గంటా నరేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. श्रीमान आपका निरीक्षण के लिए गार्ड हाजिर है. జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు ప్రజలతో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రజలకు అవసరమైన కనీస అవసరాలని గుర్తిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలని పారదర్శకంగా వారి దగ్గర తీసుకెళ్తూ అభివృద్ధికి అందరం కలిసి ప్రజలందరూ కలిసి అందరితో సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదే ఒరబడి మరి ఈ రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఆ రాజ్యాంగం చేసిన రాజ్యాంగం ద్వారా లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని పురస్కరించుకుని దాన్ని ఆదర్శంగా తీసుకుని మా అధికారులు మరి ప్రజాప్రతిల సమన్వయంతో పత్రికామిత్రుల సమన్వయంతో ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ఖచ్చితంగా వాళ్ళకి తీసుకెళ్లే విధంగా ఇంకా వినూత్న రీతిలో మరి చైతన్యపరమైన దాంతో ఖచ్చితంగా తీసుకెళ్ళి ప్రజల దగ్గరికి ప్రజల బాగోగులు చూసుకుంటామని ప్రజా సంక్షేమ కార్యక్రమం వాళ్ళ దగ్గర తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని మరి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రజలకి ప్రజాప్రతినిధులకి పత్రికామిత్రులకి అందరికీ అధికారులకి గణతంత్ర దినోత్సవ వేడుకల Thank you.
71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు మనకు రాజ్యాంగం అనేటువంటి అమల్లోకి వచ్చినటువంటి రోజు. మనము ఆ రాజ్యాంగాన్ని మనం ఆ రాజ్యాంగం నుండి ఏర్పడిందే మన రాష్ట్రాలు, తర్వాత మన యొక్క జిల్లాలు, తర్వాత ఈ పరిపాలనా పరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విభాగాలు, వాటిని రాజ్యాంగాన్ని చక్కగా చట్టాల రూపంలో అమలు చేయడానికి ఈరోజు మరి డెడికేటెడ్ డే. ఈ యొక్క ఈ సందర్భంగా మరి ఒకసారి ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఇంకా పునరుత్తయంతో పునరుద్ధరించితమై వారి యొక్క ఈ యొక్క చట్టాలను అమలు చేయడంలో, పేద ప్రజలకు న్యాయం చేయడంలో బాగా పనిచేస్తారని ఈ సందర్భంగా నేను వారికి కూడా తెలియజేస్తాను. స్వతంత్ర భారత్కి
దిగారు వర్తులు పెడతారా పెట్టి చేస్తున్నారు మనం పైపోతాం అండి నాయక జయ హే భారత భాగ్య విధాత నామే జాయే తవ శుభ ఆశిష మాగే దాయే తవ జయ దాతా జన జన మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే రిపబ్లిక్ డేను పురస్కరించుకొని పతాక ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్, అదేవిధంగా మిగతా కౌన్సిలర్లు, పట్టణ పుర ప్రముఖులు, స్టాఫ్ అందరూ హాజరైన వారందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మన రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు ఉన్నాయో వాటిని అనుభవించడానికి ఈరోజు మనం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న రోజు కాబట్టి మనం ఏదైతే రాజ్యాంగ మహోన్నత ఆశయాలు ఉన్నాయో వాటిని సాధించడానికి ప్రతి ఒక్కరూ చేయాలని కోరుతా ఉన్నాను. జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పురపాలక సంస్థ ఆధ్వర్యంలో కమిషనర్ అధికారులు మరియు మాజీ కౌన్సిలర్స్, కౌన్సిలర్స్, టోర్ లీడర్స్, వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ స్టాఫ్ అందరూ ఆధ్వర్యంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. గణతంత్ర దినోత్సవం అనగానే మనకు రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు, అతిపెద్ద రాజ్యాంగం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనం రచించుకొని అది అమలులోకి తీసుకొచ్చిన రోజు ఈరోజు. ఆ రాజ్యాంగాన్ని మనం నిజంగా ఈరోజు అమల్లోకి వచ్చింది అంటే ఆ రాజ్యాంగాన్ని రాయడానికి చాలామంది కష్టపడ్డారు, అది అమలులో కూడా చాలామందికి మన తెలంగాణ రావడానికి కూడా ఆ రాజ్యాంగమే నిజంగా కారణం. ఎందుకంటే ముందు జాగ్రత్తగా అన్నీ అందులో ఉండడం ద్వారానే ఈరోజు తెలంగాణ రావడానికి కూడా రాజ్యాంగమే కారణం. ఆ రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 12 నెలల 18 రోజులు అంటే దాదాపు 3 సంవత్సరాలు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. నిజంగా ప్రపంచంలోనే ఈ మన రాజ్యాంగానికి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం పేరుగాంచింది. అందులో ఉన్న అంశాలన్నీ కూడా మనం అమలులోకి తెచ్చుకున్న ఈ రోజును దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా సంతోషంగా జరుపుకోవాలని, అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.